క్రైస్త లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము దరిద్రుణ్ణి బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా పేదవారిని ధనవంతులను సృష్టించేది దేవుడే మనము పేదవారిని పట్టించుకునే వారముగా ఉన్నామంటే దేవుణ్ణి ఘనపరిచే వారముగా ఉన్నామని అర్థం అలా కాకుండా మనము పేదవారిని బాధిస్తున్నామంటే మన సృష్టికర్త అయిన దేవుణ్ణి నిందిస్తున్నామనే విషయాన్ని గమనించాలి దేవుడు మనలని ఆశీర్వదించింది మనము ఆశీర్వదించబడాలని మాత్రమే కాదు గాని మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ దేవునికి కృతజ్ఞులమై జీవించాలనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామములు గనపరుచుడి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును అని ప్రియులార యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారనుకొందురు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టిూ దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ప్రిలార అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినొందును నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును దరిద్రుల మొర వినక చెవి వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందరు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు ఆయన శప్పించిన వారు నిర్మూలమగుదురు ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు నేను చిన్నవాడనయుంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అని ప్రియులారా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఎవడైనను తనకు హాని చేస్తానని ఒకడనుకొని నేడలా ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మనము అబద్ధమాడుటం ప్రతి వాడును తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలెను కోపపడు గాని పాపము చేయకుడి సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటియకుడి దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరునో ఒకరినొకరు క్షమించుడి అని సహోదరి సహోదరులారా ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించినడలా అతడు అబద్ధికుడగును తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుణ్ణి కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మమ్మలను సృష్టించింది మమ్ములను రక్షించింది నీవే గనుక నీకు స్తోత్రములు తండ్రి నీ చేత ఆశీర్వదించబడిన మేము మా చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరముగా జీవిస్తూ నిన్ను మహిమపరిచే వారముగా ఘనపరిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు మమ్మలను క్షమించిన ప్రకారము మేమును ఒకరినొకరు క్షమిస్తూ ఒకరేడలలో ఒకరుము దయ కలిగి హృదయులమై ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్